हाय चिल्ड्रन, गुड मॉर्निंग। अंदर बहुत कदा? एग्जाम बार अंदर बारे ने पेपर इच्छा नीन मिस लाइव क्लास मैं चूड्ड अंदर एग्जाम बार कदा। ओके नैन को 12 विलेज अंके नीने क्लास मिस्या कदा सारी। ओके टूडे लेसन नंबर 4 पाठ नंबर 4 सामेत लेसन गुरिंचि 3 लेसन्स कंप्लीट अंदर की क्लास वर्क वर्क बुक पार्ट अभी कंप्लीट कदा। ओके टुडे 4th लेसन टेक्स्ट बुक ओपन चेयंडि अंदर। टेक्स्ट बुक पेज नंबर 37 ओपन चेसारा अंदर? ओके चिल्ड्रन ओपन चेसारु कदा 37 सामेतलु लेसन पेरु सामेतलु। 3rd क्लास लो कूडा सामेतलु लेसन वच्चिंदि कदा 4th क्लास लो कूडा असलु सामेतलंटे एंटी? सामेतलंटे सामान्य मानवुनी अनुभव सारं नुंची पुट्टिनवे सामेतलु। अंटे मामूलुगा मात्लाडतां कदा माटल्लो आलवाकुगा जारे माटल्ले सामेतलु अंटारु। एदैना विषयं पेद्द विषयं उंटदि कदा अंदुलो अंतरार्थान्नि ओक्क वाक्यंलो चेप्पडं अन्नमाट। सागदी सागदी साला इला चेप्तुंटारु कदा अला काकुन्ना ఏదైనా ఇంత విషయాన్ని తీసుకొని ఒక్క వాక్యంలో చెప్పడానే సామెతలు అంటారు. ఉదాహరణకి ఇంట గెలిచి రచ్చ గెలమన్నట్టు అది ఆ సామెతని ముందు ఫస్ట్ నువ్వు ఇంట్లో అన్ని కార్యక్రమాలు చేసుకో, ముందు ఇంట్లో గెలిచి అందరి విషయాలు చూసుకొని తర్వాత వేరే వాళ్ళ విషయం చూడాలి. ఆ అంతరార్థాన్ని ఒక్క వాక్యంలో ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారని ఒక్క వాక్యంలో ఆ విషయంలో ఉండే అంతరార్థం ఒకే వాక్యంలో చెప్పడం వాటిని సామెతలు అంటాం. అర్థమైందిగా సామెతలు అంటే ఏంటో? ఏదైనా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా ఒక్క వాక్యంలో చెప్పడాన్ని సామెతలు అంటాం. ఓకేనా? ఉద్దేశం చూడండి, తెలుగు వారి సామెతలను విద్యార్థులకు పరిచయం చేయడమే ఈ పాట ఉద్దేశం. ఫస్ట్ వన్ చూసారు అందరూ? టెక్స్ట్ బుక్ ఓపెన్ చేశారా? టెక్స్ట్ బుక్ చూడండి. ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు. ఫస్ట్ ఇల్లు చూసి, మనం ఎవరింటికైనా వెళ్ళాము అనుకున్నాను, ఇల్లు వాళ్ళ ఇల్లు ఎవరి ఇల్లు అయితే నీట్గా ఉంటుందో, నీట్గా ఉంటే అప్పుడు ఆ ఇంట్లో ఉండే ఇల్లాలు మంచిగా నీట్గా పెట్టుకుందని అంటారు. ఫస్ట్ అందుకే అందరూ ఇల్లుని చూసి ఇల్లాలిని చూడమన్నారు అంటారు. చూడగానే వెళ్ళగానే ఎక్కడ వస్తువులు అక్కడ వదిలేసారు అనుకోండి, ఓ ఇల్లు ఎవరో నీట్గా పెట్టుకోరు, ఇంకా లోపలికి వెళ్ళవసరం లేదు, ఇల్లే బాగాలేదంటే ఇంక ఇంట్లో ఉన్న మనుషులు బాగోరని ఆ సామెతకి అర్థం. ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు. సెకండ్ వన్ ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఇప్పుడే చెప్పాను కదా ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ఈ సామెతకి అర్థం ఏంటంటే ఫస్ట్ ఇంట్లో అంటే ఫస్ట్ ఇద్దరు బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారనుకోండి, ఫస్ట్ నీ హోంవర్క్స్ నువ్వు చేయవు, నీ క్లాసులు నువ్వు వినవు, కానీ మమ్మీ చెల్లి చేయలేదు, చెల్లి వర్క్లు చేయలేదు, చెల్లి చేయలేదు, చెల్లి చేయలేదు అని చెల్లి మీద కంప్లైంట్ చేస్తుంది. అలా కాకుండా అందుకే ఫస్ట్ ఇంట గెలిచి రచ్చగలవు. ఫస్ట్ నువ్వు అన్ని వర్క్లు కంప్లీట్ చేస్తే చెల్లి మీద కంప్లైంట్ చేయాలి. ఫస్ట్ నువ్వే కంప్లీట్ చేయవు, ఇంకా చెల్లి మీద ఎలా కంప్లైంట్ చేస్తావు? అలాంటి సందర్భంలో ఈ సామెత వాడతారు. ఇంట గెలిచి రచ్చగలవు. ఫస్ట్ ఇంట్లో నీ కార్యక్రమాలన్నీ నువ్వు సక్రమంగా పెట్టి అప్పుడు వేరే వాళ్ళకి చెప్పాలి. ఫస్ట్ నీవి నువ్వే చేసుకోలేదు, వేరే వాళ్ళకి ఎలా చెప్తావు? అర్థమైందా? ఇంట గెలిచి రచ్చగలవన్నారు. నెక్స్ట్ తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూర. చూడండి నెక్స్ట్ 3rd వన్ తల్లి లేని పిల్ల. తల్లి లేకుండా పిల్ల వస్తుందా? ఎక్కడా రాదు కదా. తల్లి లేని పిల్ల ఉండదు, ఉల్లి లేని కూర. ఏ కర్రీ చేసినా ఫస్ట్ ఆనియన్ వేసాకే, ఏ వెజిటబుల్స్ అయినా చికెన్ మటన్ ఏవైనా ఫస్ట్ ఆనియన్స్ వేసాకే చేస్తాం. అందుకే తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూర ఉండదు. నెక్స్ట్ వన్ 4th వన్ చూడండి, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిల్చని నీళ్లు తాగడం మేలు. ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్గా రన్నింగ్ చేసి పాలు తాగే కన్నా నిల్చొని నిలబడి నీళ్లు తాగడం
చాలా ఉత్తమంట. ఈ సామెతకి అర్థం ఏంటంటే మీ గురించే. మీరు ఏం చేస్తారు? ఆ వీడియో సగం చూస్తారు, ఈ వీడియో సగం చూస్తారు, ఒక లైన్ రాస్తారు వదిలేస్తుంటారు. హడావిడి హడావిడిగా చేయడం వల్ల ఏ పని సక్రమంగా అవ్వదు. అదే నిదానంగా ఆలోచించి వన్ బై వన్ ఒక తెలుగు వీడియో అయిపోయింది. దానికి సంబంధించిన హోంవర్క్స్ అన్ని చేశాక నెక్స్ట్ వీడియో అలా చూస్తూ ఒక షెడ్యూల్ వేసుకుంటూ అనుకోండి, అప్పుడు కంప్లీట్ అవుతుంది. అంతేకాని హడావిడిగా అది చేసి ఇది చేయడం వల్ల మొత్తానికి ఏమీ చేయకుండా పోతుంది. అందుకే ఈ సామెతకి అర్థం ఏంటంటే పరిగెత్తి పాలు తాగడం కన్నా నిల్చని నీళ్లు తాగడం మేలు. అది చేద్దాం ఇది చేద్దాం అనేసి ఏది చేయకుండా హడావిడి చేస్తాం కదా, అలా కాకుండా పరిగెత్తి పరిగెత్తి పాలు తాగడం వల్ల ఎనర్జీ ఏం రాదు, నిల్చని నీళ్లు తాగడం మేలు. నెక్స్ట్ వన్, మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాచుకోవాలి. మంచం ఉంటుంది అన్న, ఇంత మంచం ఉంటుంది ఉంటుంది కదా, కాళ్ళేమో ఇంత ఉంటాయి. మంచం ఉన్నంత వరకే చాచుకోవాలండి, తర్వాత చాచుకుంటే అవుతుందా? అవ్వదు. అలాగే ఉపకారానికి పోతే అపకారం వచ్చినట్లు, ఉపకారానికి పోతే అపకారం వచ్చినట్లు. అంటే ఈ సామెతకి అర్థం ఏంటో తెలుసా? మన ఫ్రెండ్ పక్కన రాస్తున్నారనుకోండి, రాసేటప్పుడు వాడు పెన్సిల్ పోయింది, వాళ్ళ పెన్సిల్ పోతే నీ పెన్సిల్ తీసి నువ్వు ఇచ్చేసావు రాసుకో అంటే ఉపకారం చేయడం. అప్పుడు టీచర్ వచ్చి నువ్వు ఎందుకు రాలేదని నీకు ఒకటి కొట్టిందనమాట. అప్పుడు ఏమైంది? వాళ్ళకి నువ్వు ఉపకారం చేసావు, నీకు అపకారం వచ్చింది. ఉపకారానికి పోతే అపకారం వచ్చినట్లు. నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ పేజ్లో ఏ ఎండకు ఆగొడుగు పట్టినట్లు, ఏ ఎండకు ఆగొడుగు పట్టినట్లు. ఈ సామెతకి అర్థం ఏంటో తెలుసా? తెలుగు మేమ్ వస్తారు మీ క్లాసులోకి, అరే మీకు ఎవరంటే ఇష్టం అని అంటాం, మీరేమంటారు? నేను అడిగాను కాబట్టి తెలుగు మేమ్ ఇష్టం అంటారు. తర్వాత ఇంగ్లీష్ మేమ్ వస్తారు, ఎవరంటే ఇష్టం రా ఏ టీచర్ అంటే మీరే మ్యామ్ అని చెప్తారు. తర్వాత మ్యాథ్స్ మేమ్ వస్తారు, తర్వాత హిందీ మ్యామ్. ఎవరు వచ్చాడు నేను చెప్తారు మీరు ఎవరు ఎదురుకు వాళ్ళే. అది ఆ సామెతకి అర్థం. ఏ ఎండకు ఆగుడి, అక్కడ సందర్భాన్ని బట్టి నేను అడిగాను కాబట్టి నేను ఇష్టం అన్నారు, ఇంగ్లీష్ మేము అడితే ఇంగ్లీష్. ఏ ఎండకు ఆగొడుగు పట్టినట్లనే సామెతకి అర్థం. జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి. జిహ్వ అంటే నాలుక, జిహ్వ అంటే నాలుక, జిహ్వ అంటే నాలుక, పుర్రె అంటే తల, బుద్ధి తలకో బుద్ధి. జిహ్వకో రుచి పుర్రెకే బుద్ధి అంటే సామెతకి అర్థం, నాకేమో స్వీట్ ఇష్టం, ఇంకొకరికేమో హాట్ ఇష్టం, ఇంకొకరికి చికెన్ ఇష్టం, ఇంకొకరికి మటన్ ఇష్టం. జిహ్వ నాలుకకి ఒక రుచి అంటే ఒక్కొక్క టేస్ట్ ఒకలా ఉంటుంది కదా. జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి. కొందరు మంచిగా ఉంటారు, కొందరు బ్యాడ్ హ్యాబిట్స్ చేస్తుంటారు. ఈ సామెతకి అర్థం అది, జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి. నెక్స్ట్, అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనాయి. పిక్చర్ చూసారా? ద్రాక్ష పళ్ళ దగ్గర పాక్స్ నక్క ఎగురుతూ అందుకుంటుంది. అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనాయి. ఈ సామెతకి అర్థం ఏంటో తెలుసా? ఎంత ప్రయత్నించినా ద్రాక్ష పళ్ళు పైకి ఉంటాయి, పాపం అందుకోవడానికి ట్రై చేస్తుంది నక్క, కానీ అది అందదు. ఎంత ప్రయత్నించినా అందకపోవడం వల్ల తనకి తను ఏమనుకుంటుంది తెలుసా? వద్దులే ఆ ద్రాక్ష పళ్ళు పుల్లనివి, ఎందుకు అనవసరం అని అనుకుంటుంది కదా. అలాంటి సందర్భంలో ఈ సామెతని వాడతారు. ఎలా చెప్పాను కదా, ఇందాక రైటింగ్ రాస్తారు, నీట్గా రాయండి నన్న, నీట్గా రాయండి నన్న అన్నప్పుడు మీరేం చేస్తారా? ఏమమ్మీ తెలుగు రాయడం ఇవన్నీ తిప్పడం కష్టం, అందుకే తెలుగు అసలు రాయడం కష్టం, తెలుగు రైటింగ్ రాదు అని చెప్తుంటారు కదా. అదనమాట. అప్పుడు ఏం చెప్తారు? అందరి ద్రాక్ష పళ్ళు పుల్లనని నక్క ఎలా అనుకుందో, మీరు రాయడానికి బద్ధకమై లేజినెస్ వల్ల, మమ్మీ తెలుగు రాయడం కష్టం మమ్మీ, ఊరికి అటు ఇటు తిప్పాలి, అందుకే రైటింగ్ రాదు మమ్మీ అని చెప్తారు అబద్ధం. నక్క ఎలా అనుకుంది? అందరి ద్రాక్ష పళ్ళు పుల్లని అనుకుంది కదా. మీరేమనుకుంటారు? తెలుగు రాయడం కష్టం మమ్మీ అని తప్పించుకుంటారు, అంతే కదా. ఓకే, నెక్స్ట్ వన్, అగ్నికి
ఆజ్యం పోసినట్లు. ఆజ్యం అంటే నెయ్యి, ఆజ్యం అంటే నెయ్యి. ఆజ్యం అంటే నెయ్యి. అగ్నికి ఆజ్యం పోసినట్లు, అగ్నిలో నెయ్యి వేస్తుంటే ఇంకా పెద్ద మంట వస్తుంది. ఎవరైనా గొడవ పడ్డారనుకున్నానా, అప్పుడు అగ్నికి ఆజ్యం పోసినట్లనే ఈ సామెత వాడతారు. ఇద్దరు ఫ్రెండ్స్ కొట్టుకుంటుంటారు, బాగా కొట్టుకునేటప్పుడు మీరేం చేస్తారు మధ్యలో ఇంకా గొడవ పెంచడం కోసం, ఏ నువ్వే కదా మన దాన్ని కొట్టావు, నువ్వే కదా కొట్టావు, నువ్వే కదా ఆమె పెన్సిల్ తీసుకున్నావు అని కావాలని అగ్నికి ఆజ్యం, వాళ్ళే గొడవ పడుతుండ్రు ఇంకా పెద్ద చేయడం అన్నమాట, దాన్నే అగ్నికి ఆజ్యం పోసినట్టు. నెక్స్ట్ సెకండ్ వన్, ఎంత చెట్టుకు అంత గాలి, ఎంత చెట్టుకు అంత గాలి. చిన్న చెట్టు ఉంది అనుకున్నాను, చిన్న గాలి వస్తుంది, పెద్ద చెట్టు ఉంటే పెద్ద గాలి వస్తుంది. అలాగే ఇంకా దీనికి అర్థం చెప్పాలంటే, ఇప్పుడు రోడ్డు మీద షాప్ పెట్టుకుంటారు, టీలు గట్ట అమ్ముకుంటారు కదా, వాళ్ళకి కొన్ని డబ్బులు వస్తాయి. అదే పెద్ద రెస్టారెంట్లో పెట్టారనుకోండి, వాళ్ళకి ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎంత చెట్టుకి అంత గాలి. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు, కోతికి కొబ్బరికాయ దొరికితే ఏం చేస్తుంది, కొరుక్కు తింటుంది. అలాగే ఆ సామెతకి అర్థం ఏంటదా సార్, మీకు ఇప్పుడు ఈ వీడియో క్లాసులు వచ్చినట్టు. ఎందుకు స్కూల్ లేకుండా వీడియో క్లాసులు రావడం, మీకు కోతికి కొబ్బరికాయ దొరికినట్టే కదా. టీచర్ కనిపించరు, టీచర్ కొట్టరు, రాయకపోయినా అడగరు, అంతే కదా. పేరెంట్స్ అడితే రాస్తున్నామా మేము, చదువుతున్నామా మేము చెప్తారు. కోతికి కొబ్బరికాయ దొరికినట్టు మీకు కరగదే వల్ల స్కూల్ ఎగ్గొట్టేటట్టు. బాగుంది కదా ఈ సామెత, కోతికి కొబ్బరికాయ దొరికినట్టు మీకు కరోనా దయ వల్ల మీకు సెలవులు వచ్చినట్టు, అంతేనా. వీడియో క్లాసులు వచ్చినట్టు, కరోనా దయ వల్ల మీకు వీడియో క్లాసులు వచ్చినట్టు. కోతికి కొబ్బరికాయ దొరికితే ఎలా తింటుందో మీకు వీడియో క్లాసులు రావడం వల్ల మీరు అలా ఎంజాయ్ చేస్తున్నారు కదా. స్కూల్కి వెళ్ళవసరం లేదు, ఏం చేయాల్సిన. ఓకేనా, అర్థమయ్యాక సామెతలు ఏంటో చూడండి. సామాన్య మానవుని అనుభవం నుంచి పుట్టినవే సామెతలు. ఈ సామెతలు మామూలు మనుషుల నోటి నుండి వెలువడినవైనా వాటిలో గొప్ప అందం ఉంది. సామాన్య మానవుని నోటి నుండి ఆలవోకగా జాలువారేవే సామెతలు. ఓకే, నాతో పాటు రీడ్ చేయండి ఒక్కసారి. ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు, ఇల్లు చూసి ఇల్లాలిని చూడమన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూర, తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూర. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిల్చొని నీళ్లు తాగడం మేలు, పరిగెత్తి పాలు తాగడం కన్నా నిల్చొని నీళ్లు తాగడం మేలు. మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాచుకోవాలి, మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాచుకోవాలి. ఉపకారానికి పోతే అపకారం వచ్చినట్లు, ఉపకారానికి పోతే అపకారం వచ్చినట్లు. నెక్స్ట్ వన్, ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్లు. జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి. అందని ద్రాక్ష పళ్ళు పుల్లన, అందని ద్రాక్ష పళ్ళు పుల్లన. అగ్నికి ఆజ్యం పోసినట్లు, అగ్నికి ఆజ్యం పోసినట్లు. ఎంత చెట్టుకి అంత గాలి, ఎంత చెట్టుకి అంత గాలి. కోతికి కొబ్బరికాయ దొరికినట్లు, కోతికి కొబ్బరికాయ దొరికినట్లు. టుడే హోంవర్క్, రీడ్ సామెతలన్నీ రీడ్ చేయండి అన్న, రీడ్ చేసి రైట్ 10 హార్డ్ వర్డ్స్. ఓకే, వచ్చేయాలి ఇవి, ఎందుకంటే ఈజీ కదా. ఎప్పుడైనా ఒక రెండు సామెతలు చెప్పు అన్నామనుకోండి, మమ్మీ వాళ్ళకైనా డాడీ పట్టపాట్లు వేసి, తల్లి లేని పిల్ల ఉల్లి లేని కూర, ఇల్లుని చూసి ఇలా చూడమన్నారు, అందని ద్రాక్ష పళ్ళు పిల్లన టక్క టక్క చెప్పాలి. ఓకే, రీడ్ ఫస్ట్. టుడే హోంవర్క్, రీడ్ లెసన్ నెంబర్ 4, రైట్ 10 హార్డ్ వర్డ్స్.
from textbook in homework. Read lesson number 4. Samatha vachayali. Note the chapadaniki easy ga undetattu read chep. Read lesson number 4. Write 10 hard words from textbook in homework. Read chayali note ki vachayali easy ga. సామెతలు చెప్పమని గారు 2 3 టక్క టక్క చెప్పాలి. ఓకే చిల్డ్రన్, ఓకే చిల్డ్రన్, బాయ్ నాన్న బాయ్.